ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఏలినాడు సరి నడుస్తున్నప్పటికీ కూడాను మానసికమైనటువంటి ఉత్సాహం గోచరిస్తుంది. అనుకూల కార్యక్రమాలు చక్కగా అనుకూల సమయానికి పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు కూడా మంచిగా పూర్తవుతాయి, ఏమీ సందేహం లేదు. అయితే ఒకటి, ఈ మకర రాశి వారికి, ధనుసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఏలినాడు సరి నడుస్తుంది. కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి ఆ శని భగవానుడి అనుగ్రహం కోసం అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి శని స్వక్షేత్రం కాబట్టి ఈ హోమం చేయటం వల్ల మిగిలిన వాళ్ళకు వచ్చేటువంటి ప్రతిఫలం కంటే కూడాను ఎక్కువ ప్రతిఫలం వచ్చేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి అనుకూలమైనటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలని, సమాజంలో ఎంతోమంది మన వైపే చూస్తున్నారని, కేవలం పేరు ప్రఖ్యాతులే కాదు శత్రువర్గం కూడా ఉన్నారని గ్రహిస్తారు. ఆ రకమైనటువంటి సెన్స్ మీకు ఉంది కాబట్టి చాలా విషయాల్లో మీరు విజయకేతనం ఎగరవేయగలిగారు. ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోవడంలోనూ, ముఖ కవళికల్ని బట్టి వాళ్ళ భావాలు తెలుసుకోవడంలోనూ, ఏ సమయంలో ప్రజలు ఏ విధంగా దేనికి ఎలా స్పందిస్తారో తెలుసుకోవడంలోనూ, దానికి అనుగుణంగా నడుచుకోవడంలోనూ మీరు చాలా మేధావులు. అందులో ఏమి తిరుగులేదు. దాన్ని మీరు ఉపయోగించుకుంటారు. ఎవరి చెడుకి ఉపయోగించరు. మీ అభివృద్ధికి మీరు ఉపయోగించుకుంటారు. మీ సంతాన పురోగతికి మీరు చేసే పనులు కూడా ఉపయోగపడతాయి. వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళకి దశాదిశ నిర్దేశం చేసి మంచి మార్గంలో నడిపిస్తారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వాస సంబంధమైన విషయాలు సానుకూలు పడతాయి. వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో సమస్య మాత్రం అలాగే ఉంటుంది. ఈ వారం కూడా పరిష్కారం కనపట్టలేదు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాడికి సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా వారాంతంలో ఒడిదుడుకులు వచ్చినా నిలబడగలుగుతారు, ఏమీ ఇబ్బంది లేదు. షేర్ మార్కెట్ బిజినెస్ మాత్రం స్పెక్యులేషన్ బిజినెస్ ఇలాంటివి చేయొద్దు, వాటి దూరంగా ఉండండి. ప్రతిరోజు పదిలిచ్చే కూడాను సిద్ధగంధంతో మీ ఇష్టదేవతార్చన చేయండి, అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.